నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి వంటలు. ఈరోజు కేవలం ఒకే ఎగ్తో చాలా టేస్టీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. కిడ్స్కి చాలా సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికోసం నేను ఒక 2 బౌల్స్ తీసుకున్నానండి. ఒక దాంట్లో ఎగ్ వైట్ తీసుకున్నాను, ఇంకొక దాంట్లో ఎగ్ యెల్లో పార్ట్ని తీసుకున్నాను. ఇలా 2 పార్ట్స్ని సపరేట్ చేసిన తర్వాత యెల్లో పార్ట్లో ఒక 2 స్పూన్స్ వరకు మైదా పిండి యాడ్ చేస్తున్నానండి. దీన్ని నేను జల్లించి తీసుకుంటున్నాను, మీరు మామూలుగానైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది మంచిగా జల్లించిన తర్వాత దీన్ని స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే విస్కర్నైనా యూజ్ చేయొచ్చు. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. మీరు ఇంకేదైనా ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము తీసుకున్న వైట్ ఎగ్ పార్ట్ని తీసేసుకొని దాంట్లో నేను 2-3 డ్రాప్స్ వరకు వెనిగర్ని యాడ్ చేశానండి. వైట్ వెనిగర్ కేక్ బీటర్తో మంచిగా బీట్ చేసుకున్నానండి వైట్ పార్ట్ని. అలాగే యెల్లో పార్ట్లో నేను కొద్దిగా షుగర్ యాడ్ చేశాను, 1 స్పూన్ వరకు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 పార్ట్స్ని మంచిగా మిక్స్ చేసేసుకొని నేను ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టేశానండి. దాని తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని నేను స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ ప్యాన్ రెడీగా పెట్టుకున్నానండి. దానికి కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసేసి చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా చిన్న స్పూన్తో ఇలా వేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటాయండి. వీటిని ర్యాండమ్గా వేసేసుకోవడమే ఖచ్చితంగా ఈ షేప్ అంటూ ఏముండదు, మనకి నచ్చిన షేప్లో ఇలా వేసేసుకోవచ్చు. మనం మూత పెట్టేసి ఒక 1 to 2 మినిట్స్ అట్లా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్లిప్ చేసేసి మూత పెట్టేసి ఇంకొక 1 to 2 మినిట్స్ అట్లా పెడితే సరిపోతుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. అలాగే మీరు ప్యాన్లో పట్టే అన్ని ప్యాన్ కేక్స్ ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకొని మళ్ళీ ఫ్లిప్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటే సింపుల్ అండ్ టేస్టీ అండ్ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫర్ కిడ్స్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ విత్ వెరీ వెరీ మినిమం ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చూడండి ఇలా కుక్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చూడడానికి కూడా చాలా యమ్మీగా టెంప్టింగ్గా కనబడుతున్నాయి కదా. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మినీ ప్యాన్ కేక్స్ అని చెప్పాను కదండి, చూడండి కేక్ లాగే చాలా స్మూత్గా సూపర్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లల కోసం చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్రవంతి వంటలు.